వైసీపీలో పలువురు నేతలు కనబడటం లేదు అని ప్రకటన కూడా వచ్చింది ఎవరా ముగ్గురు అంటే ఒకటి కొడాలి నాని రెండు వల్లభనేని వంశీ మూడు పేర్ని నాని అయితే ఈ ముగ్గురు హఠాత్తుగా జగన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి వాళ్ళ యొక్క ఏమంటారు ఆర్డర్ వేయడంతో ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ఏం మాట్లాడారు ఏంటి అనే దానిపై చూద్దాం సార్ నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకులకు మొత్తానికి ముగ్గురు కూడా కనబడటం లేదు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది మీరు కానీ ఈ దీని గురించి ప్రెస్ మీట్ పెట్టకపోతే పార్టీ నుంచి వీడ్చి వేస్తానో లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యొక్క కొన్ని లీకులు ఆడియో లీకులు కావచ్చు వీడియో లీకులు బయట పెడతానని చెప్పి జగన్ రెడ్డి అండ్ భారతి రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క ఆదేశాలతో తెలియదు కానీ ముగ్గురు ప్రత్యక్షం అయ్యారు మొత్తానికి కొడాలి ఏదో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడారంటే ఏం చెప్తారు మీరు అన్నట్టు కొడాలి అని అసలు జనంలోకి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదండి ఈ త్రిమూర్తులు చెప్పారు వీళ్ళ మూడు నియోజకవర్గాలు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి ఒకే క్లస్టర్లో ఉంటాయి గుడివాడ మచిలీపట్నం గన్నవరం ఇవి ముగ్గురు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చలరేగిపోయి మాట్లాడారు ఎవరిని ఎటువంటి మాటలైనా మాట్లాడారు ఈయనైతే ప్రతి వాళ్ళని ఎక్కి తొక్కించి చంపేస్తాననేవాడు మరి ఎంతమందికి మీదకి లారీలు ఎక్కించాడు ఎక్కించలేదు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఏ లారీ కింద ఉండాడు ఈయన ఇప్పుడు ఎలా బయటకు వచ్చాడో తెలియదు ఒకటి ఏంటంటే జనం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు గతంలో ఇతను బూతుల మంత్రిగా ప్రసిద్ధి చెందాడు అందరికీ బెంగగా కూడా ఉంది ఎందుకంటే రోజు టీవీల్లోనూ వీటిల్లో చూసి వాళ్ళు కనపడిపోయేటప్పటికీ చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు ఏడి అతను కనపడతలేదు కనపడతలేదు బూతుల మంత్రి అని అప్పుడు బూతుల మంత్రి అనేవాళ్ళు ఇన్ని కొడాలి నాని ఇవాళ బయటకు వచ్చేటప్పటికీ ఆయన గాలి తీసిన బెలూన్ లాగా గాలి తీసిన టైర్ లాగా అయిపోయాడు గతంలో ఉన్న స్పీడ్ కానీ ఆ గ్లో కానీ మనిషిలో లేదు మరి ఇతరత్ర ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు తర్వాత ఒకటేంటంటే ఘోరమైన ఓటమి చూశాడు అంతకుముందు వాడిన అవాకులు చవాకులు ఇవన్నీ కూడా మనిషికి ఇబ్బందికరంగా ఉండి ఆయన బయటకు రాదలుచుకోవాలి కానీ పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండి అసలు పార్టీ ఉనికి ఉంటుందా లేదా అనే పరిస్థితికి వచ్చింది అతి సున్నితమైన అంశంలో పార్టీ ఈ రివర్స్ స్టాండరింగ్ ద్వారా అతి ముఖ్యమైన శ్రీవారి ప్రసాదంలోను సేవల్లోనూ అతి ముఖ్యమైన నేతి రివర్స్టాండరింగ్లో కల్తీ కూడా కాదు అపచారం జరిగిన నెయ్యి ఉపయోగించారనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతన్నాయి ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చింది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి ప్రభుత్వానికి జీవితంలో ఓటు అనేది ఒక నిర్ణయానికి వచ్చేశారు సహజంగా ఎక్కువ మెజార్టీ సభ్యులు హిందువులే కదండి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ అసలు ఉత్తర భారతదేశంలో కూడా జగన్ మీద కారాలు మిరియాలు నోరుతున్నారు అసలు ఎలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ముఖ్యమంత్రిగా చేశారు అని అసలు రివర్స్ టెండరింగ్ అని చేయటానికి అది ఏమన్నా టీటీడీ వ్యాపార సంస్థ అండి తర్వాత ఇంకోటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కన్నా నమ్మకమైన సంస్థ ఎక్కడ ఉంటుందండి తర్వాత వాళ్ళు ఒక మినిమం రేటు మీద సప్లై చేస్తున్నప్పుడు అది కొనసాగించకుండా మీరు మీకు కమిషన్లో రావటం లేదన్న దుగ్ధతో ప్రైవేట్ ఇస్తే ఆడు మూడు వందలకి మూడు వందల ఇరవై తక్కువ కొట్టేషన్ వేసి కూడా వాడిచ్చేది ఎట్టాగు జంతువు కొవ్వు అవి ఇవే కాబట్టి అది యాభై ఐదు రూపాయల నుంచి అరవై ఐదు డెబ్బై ఐదు రూపాయలు కూడా కిలో దొరుకుతుంది ఆ జంతువులు కొవ్వు నూనె అది ఇంకా మూడు వందల ఇరవై రూపాయలు మీరు ఇస్తుంటే వాడికి ఇంకా అక్కడికి లాభం ఏం మిగులుతుంది కదా అసలు స్వచ్ఛమైన అయ్యి అయితే ఇవ్వలేరు కదా ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా కేవలం వాళ్ళ కమిషన్లకు ఆశపడి నాలుగు వందల ఇరవై కోట్లు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటున్నారు ఈ ఐదేళ్లలో కేవలం నెయ్యి అకౌంట్ మీద కాబట్టి ఇవాళ ప్రభుత్వం అసలు ఈ ఉనికి ప్రశ్నార్థకమైంది ఎందుకంటే మిగిలిన రాజకీయాలు అవినీతి అక్రమాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తర్వాత పేదల క్యాంటీన్ అన్న క్యాంటీన్లు మూసేసిన ఇసుక ఇచ్చి డబ్బులు దండుకున్న మద్యం నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్ కమ్మినా లేకపోతే పిల్లల మీద పోలీసుల దాష్టికాలతో చేయించిన అన్నీ భరిచారు తర్వాత ఆస్తులకు సంబంధించి అక్రమంగా వైఎస్ఆర్సిపి నాయకులు ఆక్రమణలు చేసినా ఇవన్నీ కూడా భరిచారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పైన వెళ్తుంటే కింద కూడా ట్రాఫిక్ కాపిన తిక్కల నిర్ణయాలతో ఇవన్నీ కూడా భరిచారు తర్వాత చెట్లు కొట్టేయటం తర్వాత ఇళ్లలోంచి బయటకు రావద్దని నిబంధనలు పెట్టడం కానీ ఇది అతి సున్నితమైన అంశం తర్వాత ఒక ఆధ్యాత్మికమైన నమ్మకానికి సంబంధించిన అంశం ఇవ్వ వెంకటేశ్వర స్వామి శ్రీవారి ఇవాళ కాదు కొన్ని శతాబ్దాల నుంచి దేవుడిగా ఆయన కొనసాగుతున్నాడు ఆయనకంటూ ఒక వ్యవస్థ ఉంది ఆనాటి నుంచి కూడా ఆయనకి ఈ ప్రసాదాలు కానీ తర్వాత నైవేద్యాలు పెట్టడం కానీ కైంకర్యాలు కానీ ఈ దోపదీప నైవేద్యాలు అన్నీ జరుగుతున్నాయి కదండి అన్నీ నేతితో జరుగుతున్నాయి ఇవాళ రాక ఎప్పుడు నేతిలో ఇలాంటి కల్తీ అని కూడా అనలేము అపచారం జరిగి వాటిని ఇప్పుడు చాలామంది ఇప్పుడు బిర్యానీలో కలిపారనుకోండి చికెన్ బిర్యానీలోనో మటన్ బిర్యానీలో హైదరాబాద్ రెస్టారెంట్లో అది అపచారం అని అనలేము అవును అది కల్తీ అండి కల్తీ ఇది అపచారం పవిత్రత దెబ్బతీసింది అది నమ్మకాన్ని తర్వాత అందులో చాలా మంచి ఆకారాలు ఉంటారు దేవుడు ద్వారా దేవు అందులో వైష్ణవుడు ఆయన వైష్ణవ దైవం కదా శ్రీవారు ఆయన చేతితో ఇచ్చే ప్రసాదం ఆయనకి సమర్పించిన ప్రసాదంలో కూడా ఈ జంతువుకి సంబంధించిన కొవ్వు కలిసిందంటే ఎంత బాధాకరమైన అంశం అండి దాంతో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు అన్నట్టు ఖండించడానికి కూడా ముందుకు రాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మునిగిపోతుంది నువ్వు వచ్చి బయటకు వచ్చి వీళ్ళకి వార్నింగ్ ఇవ్వబట్టి వచ్చారు కానీ లేకపోతే అసలు వాళ్ళు రాని కూడా రారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయాంలో అన్యాలు అక్రమాలు జరుగుతున్నాయి దాష్టికాలు ఆయన ఏం చేస్తున్నాడని ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ ప్రక్షాళన మొదలైంది కదా ఐపీఎస్లు కూడా సస్పెండ్ చేశారు కదా గతంలో వీళ్ళు ఎవరిని వేధించారు మామూలు వాళ్ళని ఈ రాష్ట్రంలో లేని వాళ్ళ మీద కూడా వాళ్ళ దాష్టికం అక్కడ రాక వెళ్ళింది బొంబాయి రాక ఇక రాష్ట్రంలో సంగతి చెప్పేది ఉందా అందుకని ఏం చేయాలి ఇప్పుడు అది మిగిలిన గుణపాఠం కాదా మిగిలిన పోలీస్ ఆఫీసర్స్కి లనే సస్పెండ్ చేశారు అంటే ప్రజల మీద దౌర్జన్యాలు చేయమని ప్రోత్సహిస్తున్నారా అది ఆయన గమనించాలి కదా జరుగుతుంది పక్కనే కదా ఆయన గుడివాళ్ళలోనే ఉన్నాడు కదా తర్వాత వాళ్ళని కొడతాను వీళ్ళని కొడతాను అంటున్నాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా లోన్ రగులుతున్నారు ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంత దౌర్జన్యాల్లో దాష్టికాలు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదంటని ఇప్పుడు జ ఈయనే భూ కబ్జాలు చేస్తే కూడా అవన్నీ వదిలిచ్చారు కదా జేసీబీలు పెట్టి ఈయన పెట్టిన రేకులన్నీ పీకి ఎవరు ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పారు కదా గుడి అవును అవును మరి ఇంకా అంతకనే న్యాయం ఎక్కడ చేయాలి జరుగుతుంది ఇంకా కూడా ఏమైనా ఆక్రమణకురైన ఉండుండొచ్చు వైఎస్ఆర్సిపి ఇప్పుడు అక్కడ మదనపల్లిలోనూ అక్కడ చేసినవి చూశాం కదా కలెక్టరేట్లో రికార్డు రూములు కూడా తగలబెట్టారు బయటికి రాకుండా వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలు ఆక్ర ఆక్రమణలు అట్లా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే శ్రీవారిని కూడా ఈయన తన రాజకీయానికి ఉపయోగించుకుంటున్నాడు అన్నాడు అవును శ్రీవారి మీద ఆయన ఏమన్నాడు ఇప్పుడు వరకు జరిగింది ఏదైనా జరగనివ్వండి అట్లాంటి విశ్వసనీయత లేని సంస్థలకి కల్తీ చేసే సంస్థలకి అపచారం చేసి నెయ్యి సప్లై చేసే సంస్థలు ఇప్పటికైనా కట్ చేయమన్నాడు ఆయన పెద్ద రేట్ అయినా సరే ఇంకా కొంచెం ఎక్కువైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వమన్నాడు ఆయన హెరిటేజ్కి ఇవ్వమని ఆయన అడగలేదు ఆయనకి డైరీ ఉన్నా సరే ఆయన మార్కెట్ ఆయనకుంది ప్రైవేట్తే కదా అవి కూడా కానీ ఎందుకు తను నా దానికి కూడా ఇవ్వద్దని ఆయన ఏం తీసుకోలేదు కదా కర్ణాటకకే అట్లాంటి సంస్థలకి ఇవ్వమంటున్నాడు లేకపోతే విజయాకో ఇప్పుడు ఏపీలో ఉంది తెలంగాణలో ఉంది లేదు అమూల్ ఉంది మహారాష్ట్రలో కొన్ని ఉన్నాయి సహకార సంఘాల నుంచి బ్రహ్మాండమైనస్ వాటి మీద మనం వాళ్ళు ఇట్లాంటి అపచారం కల్తీ చేస్తారనే మాట అనలేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జినియన్గా చేస్తారు చేయలేకపోతే విత్డ్రా అయిపోతారు అయ్యా మేము గెట్టట్లేదు మాకు ఇంకొక ఇరవై రూపాయలు ఇస్తే మేము చేయగలమని చెప్తారు అయితే గతంలో కూడా చూసుకుంటే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర టు ఢిల్లీ వెళ్ళి మరి దాదాపు ముప్పై ఆరు హత్యలు అయినాయని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ని సేమ్ అదే స్క్రిప్ట్ పేపర్ దొరికిందేమో తెలియదు కానీ మళ్ళీ అదే పాట పాడుతున్నాడు ఎక్కడైతే దారుణమైన హత్యలు జరుగుతున్నాయి దాన్ని పట్టించుకోవట్లేదు ఇది చేస్తలేదు అది చేస్తలేదని చెప్పి అయితే ఇన్ని రోజుల తర్వాత కనిపించినటువంటి కొడాలి నానిలో ఆ ఫేస్ లో కూడా చాలా రకాల మార్పులు కనిపిస్తూ వస్తున్నాయి ఎందుకో కొంత ఇబ్బందికరంగా చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడేమో ప్రెస్ మీట్లో కూడా అనిపిస్తుంది నాకు కూడా అండి ఎందుకంటే నేను కూడా చాలా కాలం నుంచి ఆయన గమనిస్తున్నాను ఏదో ఆయనకి మరి వయసు ఇచ్చానో మరి తెలీదు ఆరోగ్య ఇచ్చానో కానీ తేడాగా కనపడుతున్నాడు సరే అది ఆయన వ్యక్తిగతం దాని గురించి మనకు అనవసరం ఆయన ఎట్టా కనపడిన విషయం ఏంటంటే ఇవాళ శ్రీవారి గురించి రాజకీయం చేస్తున్నాడు అన్నాడు ఖచ్చితంగా గతంలో శ్రీవారి గురించి వ్యాఖ్యానించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా మనం ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే వ్యక్తమైంది ఆయన శ్రీవారి మీద వ్యాఖ్యలు చేసిన వన్ మంత్ కూడా ఉండలేకపోయాడు అని ఇప్పుడు ఈయన కూడా అదే చెబుతున్నాడు శ్రీవారికి అంత శక్తి ఉంది ఎంతటి వాడినైనా కూడా దెబ్బతీయగలడు చంద్రబాబు లాంటి వెయ్యి మంది కూడా ఆయన ఇంకా కన్నెత్తి చూడలేరని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెబుతున్నాడు నేను శ్రీవారి భక్తుడిని ఇవాళ మీ అందరి ముందు బతికి కట్టి ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఇవాళ మీ ముందుకు వచ్చానంటే కేవలం శ్రీవారి కృపతోనే వచ్చాను ఆ రోజు నాకు నా ల్యాండ్ మైన్ పేల్చేశారు ఇప్పుడు ఆయన ఆయన బ్రతకటం అంటే మరి అది శ్రీవారి లేలే కదా అందులోనూ ఆయన తిరుమల ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడే జరిగింది అలిపిరిలో జరిగింది మరి ఆయన ఆయన దగ్గరికి రావాలనే అనుకునే కదా ఉంచాడు ఆయన్ని అదే కనుక ఆయన దుర్మార్గుడు అనే కనుక శ్రీవారు ఉంటే ఆ రోజు ఆయనకు ఆ సహకారం అందేది కాదు ఆ దీవెనలు అందేవి కాదు ఆయన మంచితనం ఉంది ఇంకా ఈ వ్యక్తి నాకేనా మంచి చేయాలి ఇదిగో ఇట్లాంటి అపచారం కూడా ఆపగలిగిన వ్యక్తి అని ఆ రోజు ఆయన గ్రహించాడేమో మరి అందుకే ఆయనకి పోశాడు లేకపోతే ఇంకా ఎంతకాలం ఈ కొవ్వు పదార్థాలు పెట్టిన నైవేద్యాలు ఆయన తినాల్సి వచ్చేదో ఆయన చేతి మీదుగా భక్తులకి ఇవ్వాల్సి వచ్చేదో ఆయన మరి దివ్య దృష్టి ఉండబట్టికే ఆ రోజు అసలు ఇంకొకళ్ళు అయితే అసలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలే ధ్వంసం అయిపోయి అందులో ప్రయాణించే ఒక మానవుడు బతికి బయట కడతాడండి మనమైనా ఉక్కు కవచాలు తొడుక్కుని ఉన్న మనుషులు రక్త మాంసాలు పగిలిపోతాం తుంపులు తుంపులు అయిపోతాం ఎవరమైనా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యాడు హెలికాప్టర్ కూలిపోయి ఆయన శరీర భాగాలు దొరికినాయా మూటగట్టి తీసుకొచ్చారు ఎవరో తలా కొన్ని అక్కడ ఉన్న కాళ్ళు చేతులు ఎవరు ఏ కొన్ని దొరికినకి ఎంతమంది అయితే చనిపోయారో అన్ని మూటలు కట్టారు అవి ఎవరు ఏదన్నా కానీ దాని మీద పేర్లు రాశారు ఇది వైఎస్ఆర్ ఫలానా సుబ్బయ్య మల్లయ్య వెంకయ్య అని అంతే కదండి అది నమ్మే మనం మన తండ్రిదని నువ్వు వాటికే అంచక్రియలు నిర్వహించావు అంతే కదా మరి చంద్రబాబు నాయుడు గారు అంత బ్లాస్ట్ అయ్యి బతికాడంటే శ్రీవారి ఆశీస్సులు లేకుండాను ఆయన రక్ష లేకుండా బతుకుతాడండి అంటే ఇలాంటి ప్రమాదాలు కాపాడడానికి బతికిచ్చా అంటే నేను అదే చెప్తున్నప్పుడు అలాంటి ఈ అపచారాలని జరుగుతూ నాకు ఆ రోజు మళ్ళీ ఈయనే ఉండాలి చంద్రబాబు అందుకనే ఆ రోజు ఊపిరిపోసి ఉంటాడని అనుకోవాలి ఆయన కూడా చూస్తున్నాడు ఆయన గనక నిజంగా దుష్టుల్ని మాత్రం సహించడని ఖచ్చితంగా ఆయన చెప్పింది నిజమనే అనిపిస్తుంది కొడాలి నాని అదే మరి రాజశేఖర రెడ్డి గారికి అంత లాంగ్ రోప్ ఇవ్వలేదుగా ఆశీస్సులు ఆయన ఇవ్వలేదుగా ఆయన మీద వ్యాఖ్యానించినందుకు మరి అది శిక్ష అది కరెక్ట్గా వేశాడు ఇక్కడ మరి ఆయన తప్పించాడు అంటే ఆయనలో మంచితనం ఉంది నాకు ఫ్యూచర్లో కూడా నాకు ఉపయోగపడతాడు నా మీద నమ్మకం ఉన్న వ్యక్తి నేనంటే నమ్మి నా పట్ల విశ్వాసంతో బతుకుతున్నాడు అని ఉండబట్టికే కదండి మరొకసారి ముఖ్యమంత్రి అవటానికి ఆశీర్వదిచ్చాడు తర్వాత ఈ అపచారం కూడా మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతవరకు ఆ చరిత్రలో వెంకటేశ్వర స్వామి శ్రీవారికి అలాంటి అపచారం జరగల మరి ఆపిన చరిత్ర కూడా మరి చంద్రబాబు గారికి ఉంది కాబట్టి మనం కొడాలని అని చెప్పిన దాంట్లో విశ్వసనీయత దానికోవాలి ఎవరైతే బాధ్యులు అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ సెక్స్ కూడా ఇప్పుడు పడిపోయి ఉన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం కూడా చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు తర్వాత ఆయన మీద ఉండే కేసులు కూడా ఆయన్ని మెడ మీద ఏలాడుతున్నాయి అవి ఏ రూపం తీసుకుంటాయో తెలియదు ఇప్పుడు వీళ్ళు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పినా ఏం చేసినా ఇవాళ ప్రజల్లో ఆయన మీద ఉండే వ్యతిరేకత ఇప్పుడు కాదు ఈ అపచారం కన్నా ముందు కూడా ఆయన చేసిన వ్యతిరేక పనుల మూలనే కదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చాడు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని కలలు కంటున్న టైంలో కలలు కలలు అయిపోయి పటాపంచలైపోయి ఈ ఒక పాతాళంలోకి పడిపోయాడు ఇవాళ ఆయనకి దిక్కుదివాణం తెలియట్లేదు ఇప్పుడు ఈయన నేను గుడివాడని మొత్తం శాసిస్తాను లారీలు పెట్టి తొక్కి చేస్తాను నా ప్రత్యర్థుల్ని అన్న వ్యక్తి ఇవాళ ఆయన ఎక్కడున్నాడు ఇవాళ ఆయన ఆదేశిస్తే బెదిరిస్తే బయటకు వచ్చి ప్రజల ముందుకు వచ్చాడు కాబట్టి శ్రీవారు ఎవరిని ఎట్ట చూసుకోవాలో తప్పకుండా చూస్తాడు ఆ విషయంలో నేను కొడాలి నాని గారి మాటనే సమర్థిస్తున్నా ఇప్పటికే కొన్ని మనకు కనపడుతున్నాయి చిన్నులు కనపడుతున్నాయి ఎవరిని కాపాడాలో ఎవరిని కాపాడకూడదు అనేది ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు అని ఆ కాపాడినందుకు కాపాడిన వ్యక్తి చేత శ్రీవారికి వాళ్ళు ఒక మేలు జరిగింది ఒక అపచారం కంటిన్యూ కాకుండా ఆపగలిగాడు అది ఆయన నిజానికి జన్మ అయినట్టే ఇది జరిగినట్టే ఆయన జన్మ ధన్యమైనట్టే ఎవరు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ఒక్క చరిత్రలో శ్రీవారికి జరిగిన అపచారాన్ని ఆపాడంటే ఇంక అంతకన్నా ఏం కావాలండి చాలు సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఆ కొడాలి అని అన్నట్టుగా ఖచ్చితంగా అంతకుముందు గతంలో కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఏదైతే జరిగిన సంఘటన సంఘటన ఉందో ఆ సంఘటన నుంచి బయటపడ్డారు అంటే ఇది ఈ రోజు ఆపారు అని చెప్పేసి అనడానికి ఆయనే దీవించాడు ఆ రోజు దీవించాడు అని చెప్పేసి అనుకో చూద్దాం సార్ మొత్తానికి దుష్టుల్ని ఎలాగ శిక్షించబోతున్నాడు వెంకన్న అనేది చూద్దాం మరి నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం